మన్నింపంతగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అనేక సంవత్సరాలు అలా పోరాడి ఇక నా వల్ల కాదిది, ఈ ప్రాణ సంకటం ఈ ఆపద దీని నుంచి బయటపడేసేవాళ్ళు ఎవరు లేరా, ఒకవేళ ఎవరన్నా ఉంటే నాకు వచ్చి సాయపడాలే, లేరే మృక్కెద దిక్కు మాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఈ గజేంద్రుడు ఇలా బాధపడుతుంటే భార్యలు ఉన్నారే, వారందరూ మొట్టమొదట పాపం వాళ్ళు ప్రయత్నం చేశారు ఈయన గారిని పట్టుకుని బయటకు లాగటానికి, అంతమంది ఉన్నా ఎవ్వరి చేత కాలేదటండి ఈ గజేంద్రుని బయటికి లాగటానికి. ఇక వాళ్ళ వల్ల కాక బాధపడిపోతూ అందరూ గట్టు మీదకు వచ్చి ఆ ఆడ ఏనుగులన్నీ గట్టు మీదకు వచ్చినాయి, తిరుగుతున్నాయి ఏం తోచకుండా, వలవలవల ఏడుస్తున్నాయి. ఏమిటి మన గతి, ఇంతమందికి ఒకడే భార్య భర్త. అటు స్థితిలో చూడండి, పూర్వపుణ్యం రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని వనే రణే శత్రుజల అగ్నిమధ్యే మహార్ణవే పర్వతమస్తకే చ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని. పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యాలు ఏమన్నా ఉంటే ఇటువంటప్పుడు అవి అడ్డుపడతాయి, రక్షిస్తాయి. ఆ గండం తప్పిపోతుంది. చాలామంది ఇటీవల మనం తెలుసు గత రెండేళ్లలో మృత్యుముఖంలోకి ప్రవేశించి బయటకు వచ్చారు కొందరు అదృష్టవంతులు భాగ్యవంతులు. ఎలా రాగలిగారు? రక్షంతి పుణ్యాన్ని పురాకృత. ఆ పుణ్య విశేషం చేత ఇది నా వల్ల కాదు, పరమాత్మను శరణాగతి చేయవలసిందే, ఆ భావం కలిగింది గజేంద్రుడికి. అది కూడా ఎలా కలిగిందిట? పూర్వపుణ్య విశేషం ఉండబట్టి కలిగింది. ఏమిటా పుణ్యం అంటే, గత జన్మలో వీడు ఒక గొప్ప వ్యక్తి, ఇంద్రద్యుమ్న మహారాజు శాపగ్రస్తుడై ఇట్లా ఏనుగైపోయాడు. ఈ శాప కారణం చివరి చెప్పుకుందాం. పట్టుకున్న దానికి శాపమే, పట్టుబడ్డ ఏనుగుకు శాపమే, ఇద్దరూ శాపగ్రస్తులే. వారి పూర్వ చరిత్రలు తర్వాత చివరికి చెప్పుకుంది. కనుక గత జన్మలో గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి ఉపదేశం పొందినటువంటి స్తోత్రం ఒకటి ఈ ఏనుక్కి జ్ఞాపకం వచ్చింది. అది అదృష్టం అండి అలా రావటం. ఆ స్తోత్రాన్ని ఇది జపం చేసిందిట. జజాప సంస్కృతంలో ఉంది అన్నమాట. పరమం జప్యం ప్రాగ్జన్మని అనుశిక్షితం. ప్రాక్ జన్మని గత జన్మలో శిక్షితం నేర్చుకున్నటువంటి ఒక మంత్రం, పరమమంత్రం అంట. పరమం జప్యం, జప్యం అంటే జపింపతగినది జప్యం, పరమమైనటువంటి జప్యంటది. అదే తృతీయ స్కంధంలో తృతీయ అధ్యాయంలో గజేంద్రుడు చేసినటువంటి స్తోత్రం. అదంతా ఒక అధ్యాయం అండి. ప్రథమాధ్యాయంలో భూమిక, ద్వితీయ అధ్యాయంలో ఈ కథ, ఇప్పుడు చెప్పుకుంటున్న కథ, తృతీయ అధ్యాయం అంతా కూడా గజేంద్రుని యొక్క స్తోత్రం స్తుతి, నాలుగో అధ్యాయంలో ఫలశ్రుతి అక్కడికి అయిపోతుంది. ఈ విధంగా అది గుర్తుకొచ్చేటప్పటికీ స్తోత్రం చేశాడు వ్యాసుడు. చాలా జాగ్రత్తగా అక్కడ శబ్ద ప్రయోగం చేశారండి. మళ్ళాంటి ఇప్పుడు నాలాంటి వాడికి సందేహం వస్తుంది, ఓం పెద్ద మనిషి నువ్వు చెప్తూ ఉంటావట, మేమేమో వింటూ ఉండాలి, మైకు నీ దగ్గరుంది కదా అని అనుకుంటారు.
కాదండి. ఏనుగు స్తోత్రం చేసింది అని వ్యాసుడు అంటే దానికి ఏమన్నా నోరుందా అండి స్తోత్రం చేయడానికి? వాక్కు ఉండాలిగా, జంతువు అది, దానికి వాక్కు లేదు. అంచేతనే జాగ్రత్తగా జపించాడు అని అన్నాడు. జపం చేయటానికి మాటలతో పని లేదు, మనసు ఉంటే చాలు. పరమాత్మ ఇప్పుడు శ్రవణ కీర్తన భక్తి, ఈ భక్తికి మనసు అంటూ ఉంటే అది మనసు అంటూ ఉండాలి వేరేదానా అన్నట్టుగా. ఆ మనసే లేకపోతే ముమ్ము ముద్దంటే చేయదంటే ఏం చెప్తాడు? నీకు ఆ ఉద్దేశం లేదా అంట. మనసు మనసుతో జపం చేసింది ఏనుగు. ఏమని జపం చేసింది? చాలా గొప్పగా సంస్కృత మూలంలో ఈ శ్లోకాలు ఉంటాయి. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్మయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయం భువం. శ్లోకం. యౌవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వనియందు దిందు. అచ్చ తెలుగు మాట దిందు. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ శరణంబు వేడు. చాలా గొప్ప పద్యం తెలుగులో. ఉత్పలమాలండి ఇది. ఇందాక చెప్పుకున్నాం సంస్కృత శ్లోకం. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం, దానికి ఇది తెలుగు శేత. ఇంతకంటే గొప్పగా ఎవడు రాయలేడండి. ఆ శ్లోకాలు అలాంటివి. మహానుభావ, ఎవని వల్ల ఈ జగత్తు పుడుతున్నదో, ఎవనిలో ఉంటున్నదో, కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ విశ్వము, ఈ జగత్తు ఎవనిలో లీనమైపోతుందో, నశిస్తుందో, డిందు. అట్టి నీకు నమస్కారం. మొట్టమొదటి శ్లోకం చెప్పుకున్నాను చూచారా, జన్మాద్యస్య యతః అని సంస్కృత భాగం మొదటి శ్లోకం. దానికి ఇది వ్యాఖ్యానం ఈ పద్యం. ఎవనిచే జనించు ఎవని లోపల నుండు ఎవని ఎందు డిందు. జన్మాద్యస్య యతః యతో వా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతాని జీవంతి అని మంత్రం, ఉపనిషన్ మంత్రం. ఆ మంత్రం నుంచి శ్లోకం వచ్చింది, శ్లోకానికి అనువాదం వచ్చింది తెలుగు. అట్లా ఆ విధంగా మహానుభావ అంటే సృష్టి స్థితి లయాలకి నువ్వే కారణం, నీవు పరమాత్మవి, ఈ విశ్వానికి మూల కారణానివి. నీకు పుట్టడం లేదు, గిట్టడమూ లేదు, నీకు జన్మ మరణాలు లేవు, పెరగటం లేదు. అలాంటి వాడివి నీవు. అన్నీ నువ్వే అయి ఉన్నావు. సర్వము తాన అయిన వాడెవ్వడు అంటే సర్వశబ్దం అండి. సర్వశర్వశివస్థాణు భూతాదిర్నిధిరవ్యయ సర్వ శర్వ, రెండు నామాలు విష్ణు సహస్రనామములు. సర్వ అంటే సర్వరూపుడు, అంతా వాడే, అంతా తానే అయినప్పుడు మనకెందుకండి ఈర్ష్యాద్వేషాలు, రాగద్వేషాలు? ఈ సర్వాత్మభావము అంటారు దీన్ని. ఈ సర్వాత్మభావం కలక్కపోతే రాగద్వేషాలు పోవో, ఎన్ని జన్మలైనా సరే. రాగద్వేషాలే సంసారం. ఏంటో ఏంటేంటో అనుకోకూడదు సంసారం అంటే. కొంతమంది మీద రాగం, కొంతమంది మీద ద్వేషం, ఇదే మాయ రోగం. నిజంగా రోగం అయితే మందుంది, డాక్టర్లు ఉన్నారు, మాయ రోగానికి మందే ఉంది. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని ఎవరండి లేపుతారు? ఇది మాయ రోగం. మమ మాయ అది. సంసారం సంసారం అంటే
ब्रह्मचर्य आ दीक्ष वे काशी की पोता अब अब नु काशी पे अट्ठाया नीक अम्माई कन्यादान उपो अदंत तंतंडी अला का ब्रह्मचर्य दीक्ष वे संसार भार्य विवाह चुस्कनी सी वाली पेदवासी मल्ल वाले सेद उंटी पुत्रुण्णि चूड़े पौत्रुण्णि चूड़े इह आ तरवात प्रपौत्र चूस्ते चूड़ दाते लपले सर्दी कार्य साधन चुस्काले चक्पेवाले पश्यति पुत्रम पश्यति पौत्रम अंतरू वेदम अवकाश इदंत संसार लोकमी का महर्षि संसार चशार संसार शंकर माटल विनि भाष्य पंक्त वारंटार अविद्ये संसार संसारो विद्या अभी विद्या का अविद्य अंधि उ अविद्यव संसार अविद्य अंटे तानू एवड़ो तेयक उड़ा ना स्वरूप नाक उड़ा अदी अविद्य विद्य लेकपोते अविद्य ज्ञान लेकपोते अज्ञानला विद्य लेकपोते अविद्य विद्य अंटे ब्रह्म विद्य अविद्य इतर विद्यलु अनात्म विद्यलु आत्म विद्य ब्रह्म विद्य ఎప్పటికైనా సరే సంసార బంధాలు పోవాలి అంటే ఆత్మవిద్య గతి బ్రహ్మవిద్య అందువలన ఈ గజేంద్రుడు చక్కని ప్రార్థనండి అట్టి పరమాత్మ అన్న అంత నువ్వే అయి ఉన్నావు కదా అట్టి నిన్ను నేను శరణాగతి చేస్తున్నా శరణంబు వేడెదన్ ఇది శరణాగతి అంటారు శరణ आगति परमात्म दग्गरिकि रावटं रेंडु काळ्ळु पट्टुकोवटं ई शरणागति की आरु लक्षणालु अनि गतंलो चेप्पुकुन्नां आरु लक्षणालु संपूर्णंगा उंटे अदि संपूर्ण शरणागति चक्कगा फलिस्तुंदि अप्पटिकप्पुडु फलं एमिटि आरु लक्षणालु आनुकूल्यस्य संकल्पः प्रातिकूल्यस्य वर्जनम् रक्षिष्यति इति विश्वासः गोप्तृत्व वर्णन तथा आत्मनिक्षेप कार्पण्ये आरु लक्षण षड्विध शरणागति षट् आरु आनुकूल्यस्य संकल्पः परमात्म यొక్క संकल्पमे ना संकल्पमु నాకు విడిగా సంకల్పాలు లేవు అదండి మొదటి లక్షణం ప్రతికూల్యస్య వర్జనం భగవంతునికి ప్రతికూలంగా ఏది చేయరాదు అంటే పరమాత్మకి ప్రతికూలంగా ఏదవుతుంది అవైదికమైనటువంటి పని అది భగవంతునికి విరుద్ధం వేదము చేయమన్న పని పరమాత్మకి అనుకూలం చేయద్దు అన్నది ప్రతికూలం అట్లా అనుకూల ప్రతికూలాలు జాగృతగా రక్షిష్యతి ఇతి విశ్వాసః తపకుండా పరమాత్మ నన్ను కాపాడతాడు గట్టున పడేస్తాడు మోక్షం ఇస్తాడు చెప్పాడుగా అహంతా స్వరూప పాపేభ్యః మోక్షయిష్యామి అన్ని పాపాల నుంచి నీకు ముక్తి కలిగిస్తా అన్నాడు పాపాల నుంచి ముక్తి కలిగిస్తాడట ఆటోమేటిక్ గా పాపాలు పోతే అది మోక్షం కనుక ఆ అఖండమైన విశ్వాసం ఉండాలి అది మూడవది గోప్తృత్వ వరణం తథా గోప్త అంటే రక్షకః కాపాడేవాడిని గోప్త అంటాం ఇన్ని జీవులు ఇంతమంది జీవులను కాపాడేది ఒక పరమాత్మే ఒక జీవుడు మరొక జీవుణ్ణి రక్షించలేడు ఎవణైనా పరమాత్మ కాపాడాలి కాన రక్షకునిగా భగవంతుణ్ణే ఎంచుకోవటం ఇది ఒక లక్షణం అండి మిగతా రెండు చాలా గొప్పవి
కార్పణ్యం. కార్పణ్యం అంటే జీవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడండి, నక్క ఎక్కడ, నాక నాగ కాదు. లోకంలో చాలా భ్రాంతి, చాలామంది అలా అనుకుంటారు, నాగ కాదండి, నాక లోకం. నక్క నాకం అంటే ఏదో రోజు నాగుతున్నాగా అది కాదు. నాకము అంటే స్వర్గం. ఎక్కడ నక్క, అదేదో భూమిలో కంతల్లో బొక్కల్లో ఉంటుంది నక్క. అక్కడ ఉన్న నక్క ఆ స్వర్గం గురించి కలలు కంటే ఏం లాభం, వచ్చేదా పెట్టేదా. అంచేత ఎక్కడి నక్క ఎక్కడి స్వర్గం ఎంత తేడా ఉందో అది అలా చెప్పేటప్పుడు ఈ న్యాయం వాడతారు. అలాగే జీవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ, మనంతా పరిమితం, పరమాత్మ అపరిమితం. భగవత్ శబ్దానికి అర్థం అది ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. భగవత్ శబ్దానికి విష్ణు పురాణంలో వ్యాసుడు డెఫినేషన్ ఇచ్చాడు. ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇలాంటివి. చక్కని భావం అండి. ముందు భగవంతుడు అంటే ఎవరు అది తెలియాలి. అందరూ భగవాన్ భగవాన్ భగవాన్. ఇప్పుడు ఈ కలియుగం ఎంత దరిద్రం అంటే ప్రతి ఇప్పుడు కూడా భగవానులు తయారవుతున్నారండి. కలియుగంలో భగవద్ అవతారం లేదు అసలు. ఈ కలి 5000 ఏళ్ళు అయింది కలియుగం ప్రారంభమై, భగవద్ అవతారాలు సాక్షాత్తుగా పరమాత్మ అవతరించటం లేదండి. కానీ భగవాన్ 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 పేర్లు తగిలించుకుంటున్నారు. భగవత్ శబ్దం అంటే ఇంత గొప్పది అని తెలిసిన తర్వాత వాళ్ళు సిగ్గుపడతారు. సిగ్గుపడాలి. నేనేమిటి, నా బతుకు, నేను భగవంతుడిని ఏమిటి. ఏ వెర్రి వెర్రి లోకం అండి. గొర్రెలు గొర్రెల మందలు. వీళ్ళకేంటంటే ఎప్పుడూ కోరికలు. అలాంటి వాళ్ళు ఉంటే ఇట్లా ఆశ్రమాలు ఈ పేద బొంబార్డింగ్గా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇది కావాలి అది కావాలి. పరమాత్మను వేడుకో, ఆయన కాళ్ళ మీద పడు. ఒకటేనండి, ఏదైనా భయంకరమైన సమస్య ఉంటాయి అందరికీ, తీరని వ్యథ, అలాంటిదేమన్నా ఉంటే రామకృష్ణ పరమహంస గారు అమ్మవారు శారదాదేవి, ఆ అమ్మవారి కాళికాదేవి, కాళికాదేవి ముందు కూర్చుని ఏడ్చేవాడట, ఏడ్చేవాడట. మా ఏమిటి నా గతి. ఆయన ఆదర్శం. ఏమైనా కోరిక ఉంటే అట్లా పరమాత్మ దగ్గర కూర్చుని ఆ పూజా మందిరంలో ఎవరు చూడక తలుపులేసేసుకో, ఏడు, ఆ కోరిక పరమాత్మ తీరుస్తాడు. వీరావారా ఏం చేయగలరండి, శరణాగతి చేయి. గజేంద్రుని ఎవరండి వచ్చి కాపాడింది, ఇంతమంది పెళ్ళాలు 10,00,000 కోట్లు ఏం చేశారు, ఎవరు రారు. ఆ మొసలి పాదాలు పట్టుకుంది అంటే కాళ్ళు పట్టుకుంది మొసలి అని అట్లా అనుభవంలో చూసుకోవాలి. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ పైనండి అసలు కాళ్ళ నొప్పులతో స్టార్ట్ అవుతుంది ఓల్డేజ్. వృద్ధాప్యం అనేది మోకాళ్ళ నొప్పులతో ప్రారంభమవుతుంది. అంచేత గజేంద్రుడికి కూడా కాళ్ళే పట్టుకున్నది మొసలి. ఇంకా వరుసనే అవయవాలన్నీ పడిపోతూ ఉంటాయి. కనుక పరమాత్మని అట్లా ప్రార్థించింది, శరణాగతి చేసింది. కార్పణ్యం అది 5వ లక్షణం. కార్పణ్యం అంటే తనను తాను చాలా అల్పంగా భావించటం, స్వల్పంగా భావించటం. నేనెక్కడ స్వామి, నువ్వెక్కడ, ఎంత తేడా ఉంది నీకు నాకు. నీవేమో గంధపు చెక్కవి పరమాత్మ, నేను జలాన్ని నీరు. గంధపు చెక్క నీరు ఈ రెండింటి కాంబినేషన్తో గంధం వస్తుంది. కానీ నా బతుకు నీళ్ళ బతుకు, కానీ నువ్వు గంధపు చెక్క. అంత తేడా అండి. ఇట్లా భావించటం వద్దదే, అది కార్పణ్యం అంటే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ, అంతా పాపమే, పుణ్యం ఎక్కడుంది అసలు. అలా అనుకోవటం ఉన్నదే ఇది కార్పణ్యం. పాహిమాం కృపయా దేవ
शरणागत वत्सल नीं पापिष्टिवाणि पापोहम अहम पाप अर्धन दिलिस्ते पाप कर्म ना कर्मलन्नी पापिष्टि कर्मले पाप कर्माहम पाप आत्मा इकड़ आत्मा अंटे मनसु अंतःकरण अंते गानी आत्म का आत्म की पाप पुण्यालु उंडवंडि आत्म शब्दों इकड मनसु अंतःकरण ना अंतःकरण निंडा अन्नी कूडा पापपु आलोचनलु असलु ఇంతవరకు ఎందుకు పాప సంభవ అసలు నే పుట్టిందే పాపంలో సంభవామి యుగే యుగే ఆయనంటే నేను పాప సంభవ పాపంలో పుట్టినటువంటి వాడు అంతా పాపమే ఇట్లా భావన చేయటం ఉన్నది ఇది కార్పణ్యం పరమాత్మకి అనుగ్రహం కలిగి ఆ పాపాన్ని తొలగిస్తాడు।